బాగుంది, చాలా బాగుంది. ఏమొచ్చిందంటే ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, ఇళ్ళ స్థలాలకు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటే బాగుంది, జనాన్ని చేసింది, రేషన్ కూడా బాగుంది. ఏంటంటే సమస్యలు ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్కి మామూలుగా కేసులు అవి బాగా రాస్తున్నారు, కానీ ఈ పోలీసులు రాయడానికి లేని వాళ్ళు బలైపోతున్నారు. ఎందుకనంటే బైక్ ఉంది, లేని స్థానం ఉంటుంది వాళ్ళ దగ్గర, డబ్బులు ఉండవు కదా, ఏదో చిన్న పని మీద వెళ్తాడు, పట్టుకుంటున్నారు, కేసులు రాస్తున్నారు. దాన్ని కొంచెం తగ్గించాలని జగన్ అని అడుగుతున్నాం. జగన్ అని చేస్తాడు, అందరికీ న్యాయం పరంగానే చేస్తాడు. ఈ టీడీపీ గవర్నమెంట్ ఉందంటే ఈ 5 సంవత్సరాలు దోపిడీ పరిపాలన, దోపిడీ రాజ్యం అన్నమాట ఇది. దోసేసుకున్నారు, లేని వాళ్ళకి ఏమీ రానిలా. జగన్ అని వచ్చాడు, ప్రతి ఒక్క లేని వాళ్ళకి సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. బాగా ఆయన చెప్పినవి చేస్తున్నాడు కాబట్టి బాగుందని అంటున్నాను. అన్నీ ఇప్పుడు ఆయన చెప్పినవి ఇప్పుడు చేసిన బట్టి బాగానే చేశాడు. బాగుంది. ఏమనిస్తుందంటే అంబడి పథకం అమలు చేస్తానని చెప్పడం, ఆశా వర్కర్లు జీతం పెంచడం, ఇన్నాళ్ళు ఇసుక కొరత ఉందనుకున్నాం, ఆ ఇసుక కొరత తీరుస్తున్నాడు. ఆయన చెప్పాడు కదా 75 రూపాయలకి ఇచ్చేస్తామని, అది ఒకటి. ప్రతి పనుడికి పనికి వస్తుంది. ఇంకా అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఒకటేనే కాదు, ప్రతిదీ బాగుంది. ఇంకా చేస్తాడని నమ్మకం ఉంది, చేస్తాడు. సంతృప్తికరంగా ఉందమ్మా. ఆయన పరిపాలన విధానం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చాలా మార్పులు తీసుకొచ్చాడు గవర్నమెంట్లో. అదే కాకుండా ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా మిగతాయి కూడా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా చాలా సంతృప్తిగా ఉంది గవర్నమెంట్ విషయంలో. ఇప్పుడు చేసే పథకాల కన్నా ఇంకా చేసే పథకాల్లో కూడా ఇంకా నిన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా రేషన్కి సంబంధించి వదిలేరు కదా, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, అలాంటివి కూడా జరగకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. వాలంటీర్ల వ్యవస్థ బాగుంది, పనిచేస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రతి గృహానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు గవర్నమెంట్ నుంచి అందే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించి చెప్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్ ప్లస్ అవుద్ది, ప్రజలకు కూడా అవగాహన అవుద్ది ఏంటి అసలు మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమి ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ బాగుంది. దీని గురించి నవరత్నాల్లో అమ్మఒడి పథకం పిల్లలు చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే కొంతమంది పిల్లల్ని చదువుకోవడానికి పంపించకుండా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి తల్లికి కూడా 15,000 ఆస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం బాగుంది. ట్రాఫిక్ రూల్స్ అనేది బాగుంది, కాకపోతే ఏంటంటే అది కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఫైన్లు ఎక్కువగా వేస్తున్నారని చెప్పి, కానీ అది మన మంచి కోసమే కాబట్టి వ్యతిరేకంగా తీసుకోకుండా ముందుకెళ్ళాలి. బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. ఆయన పెట్టిన పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ట్రాఫిక్దే కొద్దిగా ఇబ్బంది అనిపించింది, అంతే. బాగుంది అన్న, నెంబర్ వన్గా ఉంది. అన్నీ ఆయన పెట్టిన పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. రత్నాలు అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. అమ్మఒడి, రైతు భరోసా, జలయజ్ఞం కానీ, పోలవరం అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మఒడి 15,000, రైతు భరోసా 12,500 అన్నీ బాగానే ఉన్నాయని. అది మన గురించే కదా పెట్టింది, యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండడానికి. మన మంచిగా పెట్టాడు, మాకు కొంచెం అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. మా అమ్మ కూడా ఆశా వర్కర్లే, జీతాలు పెరిగినాయి కానీ వేస్తున్నారు, ఒకవేళ మెల్లగా పైనుంచి వేసుకుంటూ వస్తున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం స్టార్ట్ చేశారు. అది మన మరి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నెల నుంచి అట్ట చేసుకుంటూ వస్తారు. కృష్ణా జిల్లా వచ్చేపటికి మరి ఏ నెలలో ఇద్దాం. పింఛన్ ఇస్తున్నారు, బాగుంది పరిపాలన. నెంబర్ వన్గా ఉంది. నెంబర్ వన్ అంటే అవినీతి పరిపాలన లేకుండా మంచి పరిపాలన జరుగుతుంది కాబట్టి. నవరత్నాలు అంటే ఓల్డ్ ఏజ్ ఫంక్షన్స్ ఇంటింటికి డెలివరీ చేయడం ఒకటి, రేషన్ ఇంటింటికి డెలివరీ చేయడం ఒకటి, అది చాలా బాగుంది. డ్వాక్రా మహిళల్లో చాలా మందికి బీమా లేదు, ఆ గ్రూప్ లీడర్స్ కూడా దానికి మీద అవగాహన లేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి గ్రూప్ లీడర్స్కి, యానిమేటర్స్కి దానికి సజెషన్స్ ఇవ్వాలి. అంటే యాక్చువల్గా ట్రాఫిక్ రూల్స్ అనేది ఎవరైనా పాటించాలి. హెల్మెట్ అనేది కంపల్సరీ, అది గవర్నమెంట్ కోసం కాదు కదా, మన ప్రాణాల కోసం, అది మంచిదే కదా. మాకు చాలా నచ్చింది పరిపాలన, మాకు చాలా బాగా నచ్చింది. అన్ని పథకాలు అనుకూలంగా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. అలాగే ఉండాలి, మా ఇంటికి డెలివరీ, రేషన్, మేము పనుల్లో ఉండి వెళ్ళకపోయినా ఇంటి దగ్గరికి వస్తున్నాయి. అలాంటి పరిపాలనే మాకు కావాలి. డ్వాక్రా వాళ్ళకి 0% వడ్డీ రుణాలు ఇస్తానన్నారు జగన్ అన్న, మాకు అదే కావాలి. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, మాకు బాగా చదువు చెప్తున్నారు, అమ్మఒడి పథకం ఇస్తున్నారు. నెంబర్ వన్ నచ్చింది. ప్రస్తుతానికి నాకైతే అంత ఏమి నచ్చల. చాలా బాగుంది అన్న, జై జగన్ అన్న. కాకపోతే ఆటో వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బళ్ళ వాళ్ళకి కానీ రాసిన కేసులు కొంచెం అధికం అవ్వడం వల్ల
అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా వెళ్ళారు కాబట్టి కొంచెం అవి ఒక్కటే దృష్టిలో పెట్టుకొని అవి మార్చాలి. ఏ పాలన చేసినా సరే అది సామాన్య జనానికి అందుతుందా లేదనేది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం గమనించాలి. ఇంకోటి ఏంటంటే టీడీపీ నాయకులు అన్నాక టీడీపీ ఓటర్లు అన్నాక ఏదేదో చెప్తా ఉంటారు, ఏదేదో ప్రచారం చేస్తారు, దాని గురించి వెనక్కి రావాల్సిన అంత అవసరం లేదు. ఇంకా ముందంజలో ముందుకి నడవాలని మేమందరం కోరుకున్నాం. జై జగన్. వంద రోజులు అన్నాడు కానీ ఏమి ఒక్కడ అమలు పర్లేదు కదా. ప్రస్తుతానికి అమలు వచ్చినాయి బాగానే ఉండే, అయితే ఇంతవరకు ఒక్కడ అమలు పర్లేదు. బాగానే వంద రోజులు పరిపాలన బాగానే ఉంటుంది. బాగానే ఆయన అమలు చేస్తానన్న పథకాలన్నీ నవరత్నాల్లో మొదటి నుంచి పెన్షన్లు, వాలంటీర్లు, కొత్తగా రేషను మళ్ళీ సన్న బియ్యంతో మంచి బియ్యం అందించడం, ఇసుక నూతన విధానాలు తీసుకురావడం, ఇవన్నీ నిరుద్యోగులకి ఉపాధి చూపించారు. ఈ ఆశా వర్కర్ల జీతాలు పెంచుతానన్నారు, పెంచారు. ఆయన అన్నది అమలు చేయడానికి ప్రయత్నం ప్రారంభించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా చేస్తారు. ఎందుకంటే ఇంకా గ్రామాలు చాలా వెనకబడిపోయినాయి గత 5 ఏళ్ళ నుంచి. అవన్నీ కూడా అభివృద్ధి బాటలో తీసుకొస్తారని, ఇంకా లేని వాళ్ళకి గృహాలు, ఇళ్ళు, ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు ఇళ్ళు ఇస్తా, కొత్త వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తారని, ఇంకా ఉద్యోగాలు చూడ రేపు సచివాలయం ఉద్యోగాలు, ఇంకా నిరుద్యోగులు చాలామందికి అవకాశం ఇస్తున్నారు. ఇంకా కూడా చేయాల్సింది ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఇంకా ముందు ముందు బాగా డెవలప్ చేస్తారని కోరుతున్నాను. బాగానే ఉందండి, అన్ని విధాలా నచ్చింది. చాలా బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి కూడా మా గ్రామంలో చక్కగా అన్ని పనులు సమానంగా అందరికీ పార్టీకి అతీతంగా అందరికీ సమానంగా పనులు చేస్తున్నారు. ఈ నవరత్న పథకాలు చాలా ఆకర్షిస్తున్నాయి రైతులకి. విత్తనాలు కాడించి అన్నీ కాడించి ఈ సంవత్సరం ప్రకృతి కూడా బాగా అనుకూలి ఇచ్చింది. నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది. నా వయసులో నేను ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన నేను ఎక్కడ చూడలేదు. ఎందుకేనంటారేమో, ప్రకృతి బాగా అనుకూలించి నదులన్నీ సమానంగా నిండి రైతులందరికీ పాడి పంట సమృద్ధిగా ఈ సంవత్సరం సాగుద్దని నేను సంతోషపడుతున్నా. ఇది చాలా, ఇది ఎవరు చూడలేదు. ఎవరిని అడిగినా కానీ మా వయసు లో ఉండవాలని ఎవరిని కూడా ఈ రకంగా నదులు నిండటం, ఈ రకంగా పాడి పంట వృద్ధి అభివృద్ధి అనేది అందరికీ ఆశాజనకంగా ఉంది. నెంబర్ 1గా ఉంది, అన్నీ నచ్చింది. పర్ల బాగానే ఉంది, అన్నీ బాగానే ఉండి ఇంకా పథకాలు ఇంకా అమలవాలి కదా, ముందు ముందుగా చేస్తాడు కదా, బాగానే ఉంటుంది. ఏం పరిపాలన, ఏం పరిపాలన ఉంది అసలు, ఏముంది, ఏమైనా ఉపయోగం ఉందా? క్లైమేట్ వల్ల అందరూ పొజిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది, దానివల్ల అంత ప్రాబ్లమ్స్, చాలా బాధల్లో కష్టాలు అందరూ ఉన్నారు. నెంబర్ 1 ఉంది పరిపాలన, దేశం అయిపోయి 100 రోజుల్లో బాగా చేస్తున్నారు పరిపాలన. కాకపోతే లేని వాడికి పేదవాడికి ఇల్లు కట్టేది బాగుంది. ఏమొచ్చింది బాబు, అవి రైతులకి ఫస్ట్ మామూలుగా ఈ సంవత్సరానికి 12,500 అన్నాడు. మళ్ళీ ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నేను పెట్టుకున్నాను, పారవాళ్ళు తీసుకెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ కౌలు రైతులకు అంటున్నారు 12,500 అని ప్రకటించాడు కదా జగన్ బాబు. అవి మళ్ళీ ఈఆర్ఓ దగ్గరికి వెళ్తే లేదు, మళ్ళీ కౌలు రైతులకు అంట, మా కౌలుకి ఉళ్ళిస్తారు, మా సొంత భూమి ఉన్నమంటే ఏదో ఎకరం పొలం పెట్టుకున్నాం అట్లా చేస్తున్నారు. జగన్ బాబు బాగానే చేశాడు, పరిపాలన బాగా చేస్తున్నాడు. ఆయన ఏం డోకా లేదు, పరిపాలన చక్కగా ఉంది. అది ఏం బాగుందండి, బండి బయటికి తెస్తుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే డబల్ లైసెన్స్ లేకపోతే 10,000 అంట. డ్రంకన్ డ్రైవ్లో మా ఫ్రెండ్ మొన్న దొరికాడు, 10,000 కట్టొచ్చాడు. సామాన్యులు జనాలు 10,000 ఉంటే ఒక బండి తీసుకొచ్చుకుందామని కోరుకుంటారు. అదే ఇప్పుడు కార్లోళ్ళకి పెట్టండి, కోటీశ్వరులకి పెట్టండి, 10,000 వాళ్ళకి ఆఫ్టర్ ఆల్. మాలాంటి సామాజులకి ఏంటి, ముందు అది రద్దు చేయమని చెప్పండి మీ జగన్ గారు రెడ్డి మోహన్ రెడ్డిని. హెల్మెట్ లేని వాళ్ళనే 15,000 అంట. ఈ ఎక్కడేయండి, ఎక్కడ తెచ్చి కడతాం మేము రోజు 500 కూలికి వెళ్తున్నాం, ఫోన్ మాట్లాడితే 25,000 అంట. ఎక్కడి నుంచి తెస్తాం మేము రోజుకి, ఒక పొద్దున్నే 5-7 ఇంటికి వెళ్తే సాయంత్రం
ఆరింటికి వస్తాం 500 సంపాదిస్తున్నాం. సామాన్యకి జనాలు ఎలా కడతారు? 500 రూపాయలు ఎప్పుడు ఇంట్లో ఏమి ఇస్తాం, బండికి ఏం కడతాం? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.